మీకు ఫ్రెండ్షిప్ చేయడం అంటే చాలా ఇష్టం కదా, మీకు బోలెడు మంది ఫ్రెండ్స్ ఉంటారు, అందులో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఉంటారు. కానీ చాలాసార్లు ఏం జరుగుతుందో తెలుసా, మనం తెలియకుండా చెడ్డవాళ్ళతో స్నేహం చేసినప్పుడు అది మనకి చాలా నష్టం కలిగజేస్తుంది. దీని గురించి మీకు ఒక కథ చెప్తా. అనగనగా ఒక అడవిలో ఒక కొంగ ఒక కాకి ఉండేవిట. కొంగ అంటే ఏంటి, క్రేన్, కాకి అంటే క్రో. సరే ఈ కాకి చాలా చెడ్డదిట, అందరినీ ఏడిపిస్తూ ఉండేదిట, ఎవరితోటి ఆనందంగా ఉండేది కాదట. కొంగకి ఈ విషయం తెలిసినప్పటికీ కొంగ ఏమనుకుంది, ఆ నేను మంచిదాన్ని అయితే కాకి చెడ్డతోనో నన్నేం చేస్తుంది అనుకుని కాకితోటి అలాగే ఫ్రెండ్షిప్ చేస్తూ వచ్చిందిట. ఓసారి బాగా ఎండలుగా ఉండి ఆ చెట్టు కింద నుంచి అలా ఎవరో వెళ్తూ వెళ్తూ ఒక ప్రయాణికుడు ఆ చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. కాసేపు పోయిన తర్వాత చూసేటప్పటికీ కొంగ ఆ ప్రయాణికుడి మొహం మీద ఎండ పడుతుందిట. ఎండ పడుతుంటే కొంగ ఏమనుకుంది, అయ్యో పాపం ఎండలో సరిగా నిద్ర పట్టదు ప్రయాణికుడికి అని జాలిపడి తన రెక్కల్ని ఇలా చాపి అక్కడ నించుందట ఎండ పడకుండా నేడొచ్చేలాగా. అది చూసి కాకి వెటకారంగా అని నవ్వి ఏం చేసిందట, కింద నుంచి ఒక రాయి తెచ్చి పైనుంచి ఆ ప్రయాణికుడి మీద టప్మని వేసి అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రయాణికుడు లేచి చూస్తే ఏమనిపిస్తుంది, కొంగే కదా విసిరింది అనుకుంటాడు. ఆ దెబ్బకి లేచి నెప్పెట్టి అబ్బబ్బా అనుకుని పైకి చూసేటప్పుడు కొంగ కనిపించింది. కొంగ కనిపిస్తే ప్రయాణికుడు ఏం చేశాడు, కింద నుంచి పెద్ద రాయి తీసి టాప్ అని కొంగను కొట్టాడు బలంగా. కొట్టేటప్పటికి పాపం కొంగకి తగిలి కింద పడి చచ్చిపోయింది. ఇప్పుడు ఏమర్థమైంది మనకి, ఆ దాని చెడ్డతనం నన్నేం చేస్తుందని చెప్పి ఇది మంచిగానే ఉంది, కానీ చెడ్డవాడి వల్ల స్నేహం చేసినందువల్ల పాపం కొంగ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందుకనే మనం ఎవరితో అయినా సరే ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ముందు వెనక ఆలోచించి ఫ్రెండ్షిప్ చేయాలి. మ్యాక్సిమం మంచివాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడమే మనకి ఎప్పుడూ మంచిది, చెడ్డవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా చేయకుండా వాళ్ళకి దూరంగా ఉంటే మరీ మంచిది.